हाई वेलकम टू माय चैनल सो इप्पुडु मनं उन्न प्रदेशं रावीमानुपाकल जंक्षन इदी लंबसंगि नुंचि नर्सीपट्नं वेल्ले दारिलो ఒక 5-6 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఒక బస్ స్టాప్ ఉంటుందండి. బస్ స్టాప్ ఎదురుగా లెఫ్ట్ సైడ్ ఒక దారి ఉంటుంది. సో ఈ దారి ద్వారా మనం పొలం బంద బందమామిడి వెళ్ళొచ్చు అన్నమాట. చూసారు కదా ఈ దారిలో ఇప్పుడు మనం వెళ్ళాలి. సో ఇక్కడి నుంచి రావిమానుపాకల జంక్షన్ నుండి రావిమానుపాకలు అనే ఒక ఊరు చేరుకోవడానికి సుమారుగా 4 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయాలి. అది మాత్రం రోడ్డు బాగానే ఉంటుంది, తార్ రోడ్డు, హ్యాపీగానే వెళ్ళొచ్చు. బట్ లొకేషన్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఇప్పటివరకు మనం ఈ తార్ రోడ్డు మీద ట్రావెల్ చేసాం కదా, ఇప్పటి నుంచి మన జర్నీ చేంజ్ అవుతుంది. సో యాక్చువల్గా ఇక ఎదురుగా కనబడుతున్న దారిలో పడే మనం వెళ్తాం. పొలం బంద చూసారా రోడ్డు. ఈ పొలం బంద వెళ్ళే దారిలో మొదటగా ఈరోజు బందమామిడి అనే ఒక విలేజ్ ఫస్ట్ మనం చూద్దాం. ఆ విలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఒకళ్ళు ఇటుగా నెట్టుకానికి ఏ విధమైన లైట్స్ ఉండవు, రోడ్డు కూడా ఇలా స్టీప్గా ఉంటుంది. ఇదిగో మేము ట్రావెల్ చేస్తాను, ఇలా పక్కకి వెళ్ళిపోయాను చూసారా. సో ఇప్పుడు మళ్ళీ సెటరేట్ చేసుకోవాలి. ఇదిగో అలా తీసుకొని మళ్ళీ వెళ్ళాలి. రోడ్డు చూసారా ఎలా ఉందో, అంటే మనకి కొద్దిగా వాళ్ళకి కొండబాబు గారు ఒక్కరే బైక్ మీద వెళ్తున్నారు, ఎందుకంటే ఇద్దరు వెళ్ళడం కొద్ది కష్టం అన్నమాట. ఈ రోడ్డు బైక్ వెళ్ళగలిగితే బైక్ వెళ్తుంది, లేదంటే ఊర్లో వెళ్ళి ఈ రోడ్లో నడుచుకొని రావచ్చు. చూసారా లొకేషన్స్. వెళ్ళే దారిలో నేను లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. చూసారు ఎంత అద్భుతంగా ఉందో. సో ఈ లొకేషన్స్ మధ్యలో నుంచి వెళ్తూ ఉంటాం అన్నమాట. కాకపోతే బాగుంటే మళ్ళీ బైక్ మీద స్టార్ట్ అయ్యాము, అలా దిగిపోయాము. ఎందువల్లంటే రోడ్ కొద్దిగా కర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి, బయట ఏమో ఇటు సైడ్ లోయలాగా ఉంది. సో అందువల్ల నేను దిగి నడుచుకొని వస్తున్నాను. చూసారు కదా ఇలా నడుచుకొని వెళ్తున్నాం. చూసారు కదా ఈ పక్కన ఎదురుగా కనబడుతున్నది పోడు వ్యవసాయం చేస్తున్నారన్నమాట. పోడు వ్యవసాయం అంటే అక్కడే మొక్కలు కొద్ది కట్ చేసి ఒక ఏరియాని లెవెల్ చేసుకొని అక్కడే వాటిని కాల్చుతారు, దానివల్ల ఎరువులు న్యాచురల్గా పండుతాయి అన్నమాట. ఇక్కడ రోడ్డు చూసారు కదా మరీ ఘోరంగా ఉంది. ఇది దారి ఇచ్చింది అదనమాట. చూసారు కదా రోడ్డు దారి కరెక్టేనా? ఓకే. ఈ రోడ్లో పడే కొండబాబు గారు డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోయారు. అదండి విలేజ్. ఇంకా విలేజ్ ఇప్పుడు మనం పొలం బంద వెళ్ళే దారిలో బంద మామిడి అని ఒక విలేజ్కి వచ్చాము. సో ఆ విలేజ్ మీకు చూపెడుతున్నాను. ఇంకా పిల్లలు చదువుకుంటున్నారు,
బాబు చిన్న బాబు పాప భోజనం చేస్తుంది అందరూ శాద తీరుతున్నారు పసుపు తోటికి వెళ్తున్నా అంటే పసుపు వ్యవసాయం చేయడానికా వ్యవసాయం చేయడానికి వెళ్తున్నారా పసుపు గొప్ప తోడానికి వెళ్తారా ఇల్లు ఎన్ని ఉంటాయి ఎనిమిదా ఎనిమిది ఇల్లు ఉంటాయా ఎంతమంది ఉంటారు కాదు మీరు ఫస్ట్ నుంచి ఇక్కడే ఉండేవారా వరుస నుంచి ఎక్కడి నుంచి అయినా మైగ్రేట్ అయ్యి వచ్చారు అక్కడికి చింతపల్లి నుంచి ఇక్కడికి వచ్చారా మీరు చాక్లెట్ బిస్కెట్ లొకేషన్ చూసారు కదా ఎలా ఉందో ఏమంటున్నారు వేగంగా రండి అని పిలుస్తున్నారు వాళ్ళకి బిస్కెట్స్ ఇవ్వడానికి నవీన్ చదువుతున్నావమ్మా ఏ చదువుతున్నావు ఏ క్లాస్ చదువుతున్నామ్మా పిల్లలు రండి 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 అంటే బ్యాగ్లో చాక్లెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇవ్వండి మీరు మాట్లాడుతున్నారు కదా ఏ భాష అది కోదా కోదేనా మీ మీ ఊరు కోసం ఏమైనా విషయాలు చెప్పి అసలు ఎంతమంది ఉంటున్నారు ఏంటి ఇక్కడ ఊర్లో ఎంతమంది ఉంటారు ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయండి ఇక్కడ ఇక్కడ ఎనిమిది కుటుంబాలు ఉంటాయి ఎనిమిది కుటుంబాలు ఉంటాయా ఎనిమిది కూడా చింతపల్లి నుంచి వచ్చారు మీరు లేదు సార్ ఇక్కడ నుంచి కింద ఊరు నుంచి కింద ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు ఎలాగొస్తుంది ఇది తవ్వారా ఏంటి ఎక్కడి నుంచి అయినా వస్తుందా వాటర్ ఆ పైనుంచి అండి మీరే తెచ్చుకున్నారా గవర్నమెంట్ ఏమైనా ప్రొవైడ్ చేసిందా గవర్నమెంట్ ఇక్కడ నీరు వచ్చేలా చేసిందా మీ నాన్నగారా మీ నాన్నగారా వ్యవసాయం చేస్తారా వ్యవసాయం కొడుకులు ఇద్దరా ఇద్దరు కొడుకులా చూసారు ఇది అన్నమాట పిల్లలు చూసారా తెలుగు సరిగా రాదు చూసారు ఎంత చక్కగా ఉయ్యాలి ఉన్నది ఉయ్యాల పాప నువ్వు స్కూల్కి వెళ్తావమ్మా స్కూల్కి వెళ్తున్నావా ఏ క్లాస్ చదువుతున్నావు వెళ్తావమ్మా ఆధార్ కార్డు లేదు ఆధార్ కార్డు లేదా సో అందువల్ల స్కూల్లో జాయిన్ చేసుకోలేదా ఆధార్ కార్డు లేదు అంటున్నారు ఆధార్ కార్డు లేదని స్కూల్లో జాయిన్ చేసుకోలేదు స్కూల్కి వెళ్ళట్లేదు అయితే పాప లేదు మాస్టర్లే మాస్టర్లే రాకూడదు మరి ఆధార్ కార్డు ఎందుకు ఇవ్వలేదు మరి ఎంత పెట్టినా తీసినా రాలేదు ఎంత తీసినా ఆధార్ కార్డు ఇవ్వటం లేదు ఆధార్ కార్డు ఉంటే కానీ మీకు స్కూల్లో జాయిన్ చేసుకోరు అంతేనా ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు లేకపోతే మీరు మీరు కూడా వ్యవసాయమే చేస్తారా ఏటేటి పండిస్తారు సోలు ధాన్యం సామలు పసుపు ఇంకా పసుపు పసుపు అల్లం కూడా పండిస్తారు పాప నువ్వు కూడా స్కూల్కి వెళ్ళట్లేదమ్మా స్కూల్కి వెళ్తావా తల్లి ఆ పాప కూడా స్కూల్కి వెళ్ళట్లేదా ఊర్లో పిల్లలు ఎవ్వరూ కూడా స్కూల్కి వెళ్ళటం లేదు స్కూల్ ఉందా ఇక్కడ నూతులు బంద అని ఒక ఊరు ఉన్నది ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో అక్కడ స్కూల్ ఉంది ఇక్కడ స్కూల్ లేదు వీళ్ళకి ఏమొచ్చి ఆధార్ కార్డు లేకపోవడం వలన వీళ్ళని స్కూల్లో జాయిన్ చేసుకోవట్లేదు సో పాపం ఇంతమంది పిల్లలు ఉన్నారు కానీ ఆధార్ కార్డు లేదు సో వీళ్ళకి ఆధార్ కార్డు కానీ వస్తే వీళ్ళు స్కూల్కి వెళ్ళగలుగుతారు మెయిన్ ఆధార్ కార్డు లేకపోవడం వల్ల పాపం వీళ్ళు స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు ఇది చూసారు కదా మేకల దొర్రి సో ఇందులో మేకలు అవి పెరుగుతాయి కోళ్ళు ఆవులు ఈ వ్యవసాయం చేస్తున్నారు అన్నమాట వీళ్ళు ఇక విలేజ్ ఒక్కసారి మేదక్కి వెళ్దామా బిల్లా
ఈవిడికి పాపకి బళ్ళకి మాత్రం వెళ్ళటం లేదు కదా, స్కూల్కి వెళ్ళట్లేదు. మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ? విలేజ్ తాలూకా ప్రకృతి చూడండి ఒకసారి, మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి మీకు చూపెడుతున్నాను. ఇదిగో ప్రకృతి, కొండలు కోనలు లోయలు, మహా అద్భుత ప్రపంచం యాక్చువల్లీ అనేది. ఇదిగో వీళ్ళు ఇక్కడే వ్యవసాయం చేస్తారు అన్నమాట. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న ప్లేస్ కూడా మీకు చూపెడుతున్నాను. ఇదంతా వ్యవసాయం అన్నమాట. బందమామిడిలో మీకు రేషన్ ఇస్తారా? రేషన్ ఒకటేనా, ఇంకా ఏమైనా ఇస్తారా? అవస్థాయి ఉంది, కింద ఊరు నుంచి వస్తుంది. ఇక్కడికి వస్తారా? ఇక్కడికి వచ్చి ఇస్తారా? మీరు హాస్పిటల్ కదా వెళ్ళాలంటే ఏమైనా వస్తారు? ఎవరైనా వస్తారు ఇక్కడికి? ఇక్కడ వెళ్ళాలండి, ఆ రోడ్డు ఆ రోడ్డు బయటకు వెళ్ళిపోవాలా? ఇక్కడికి అయితే ఎవరు రారు, ఇక్కడ రారు. మీరే బయటకు వెళ్ళాలి అంతే కదా, ఎవరు రారు. ఓకే, పక్కన నూతిబంద అనే ఒక ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. సో మీ కోట సామాన్లు తెచ్చుకోవాలని అక్కడికే వెళ్ళాలి, ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళాలని అక్కడికే వెళ్ళాలి, లేదంటే ఏ పనున్నా అక్కడికే వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి అక్కడ ఎన్ని కిలోమీటర్లు ఉంటుందమ్మా? ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు. 4 కిలోమీటర్లు ఉంటాయి. మీకు మీకు బైక్ ఒకటి ఉన్నట్టుంది, దాని మీద నువ్వు ఒక్కడ వెళ్ళి సామాన్లు తెచ్చేస్తావు. పిల్లలు మాత్రం స్కూల్కి వెళ్ళటం లేదు. వ్యవసాయం చేస్తున్నారు, మరి ఏం చేస్తారు పిల్లలు? కొంతమంది వెళ్తున్నారండి. కొంతమంది ఎలా వెళ్తున్నారు? మరి నడిచి ఆ ఊరికి వెళ్ళిపోతున్నారా? ఏ ఊరికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? నూతి మందికి వెళ్ళి చదువుకుంటున్నారు, కొంతమంది వెళ్ళలాగా ఇక్కడ ఉండిపోతున్నారు అంతే కదా. సో కొంతమంది నూతి బంద్కి వెళ్ళి చదువుకుంటున్నారు, కొంతమంది స్కూల్కి వెళ్ళటం లేదు. ఎందువల్లంటే ఆధార్ కార్డు లేకపోవడం వల్ల అంతే కదా. ఓకే, థ్యాంక్స్ థ్యాంక్స్ అండి. ఇప్పుడు థ్యాంక్స్, మనం ఇక్కడ నుంచి మనం పొలం బంద వెళ్దాం. వీళ్ళకి యాక్చువల్గా స్కూల్ కొద్దిగా దగ్గరలో ఉండుంటే వీళ్ళందరూ చదువుకుందును. ఇప్పుడు స్కూల్ దగ్గరలో లేకపోవడం వల్ల కొంతమంది వెహికల్ బైక్ ఉన్న వాళ్ళు వెళ్తున్నారు, మిగతా వాళ్ళు ఇంక ఉండిపోతున్నారు. ఇదో పిల్లలు అడవి ప్రాంతంలో ఇందులో కూడా వెళ్తారు. పరిగెడతారు అక్కడ వాళ్ళు ఏమంటారంటే, ఒక పాములు ఉన్నా పులులు ఉన్నా ఏదున్నా ఇక మా పిల్లలకి దేవుడే దిక్కు అని చెప్పేసి వాళ్ళు ఉంటారు. ధన్యవాదాలండి, థ్యాంక్స్. ఒకరు వెళ్ళొస్తాం మరి, జాగ్రత్త. బాబు నీ పేరేటమ్మా? పేరు పేరేంటి? నేను ఈ ట్రైబల్ విలేజెస్లో పిల్లలకు మాత్రం చాలా సిగ్గు ఎక్కువ అండి. బందమామిడి యొక్క విలేజ్ చూసారా బాబు? పిల్లులు చూసారా? పిల్లలు విని బాబు చిన్న బాబు రాకుండా. సో ఇప్పటి వరకు మనం బందమామిడి అనే ఒక విలేజ్ చూసాము, ఆ విలేజ్ వాసుల యొక్క కష్టాలు చూసాము. వాళ్ళకి ముఖ్యంగా మెయిన్ రోడ్ లేదు, చాలామంది పిల్లలకు ఆధార్ కార్డు కూడా లేదు. గవర్నమెంట్ వాళ్ళకి ఆధార్ కార్డు సప్లై చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.